హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఆ ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అదేందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసిన విధంగానే ఇది వచ్చేసి హీట్ గన్. మనకి హెయిర్ అనేది వేడయ్యి వచ్చే గన్ అన్నమాట. ఇది వచ్చేసి మనం నట్ బోల్ట్ అనేటివి రస్ట్ పట్టిన నట్ బోల్ట్ని రిమూవ్ చేయడానికి కానివ్వండి, లేకపోతే పైపుల్ని బెండ్ చేయడానికి, ఏదైనా ఒక వస్తువుని వేడి చేయడానికి ఇదైతే మనం వాడడం అయితే జరుగుతుంది. మనకి కొన్ని కొన్ని సందర్భాలలో ఉపయోగపడతారు ఉద్దేశంతో దీన్ని అయితే మనం ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 700 రూపాయల దానికైతే పడింది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి కూడా కొన్ని క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తా, ఇవి చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రోడక్ట్ చూడవచ్చు. దీన్ని అయితే మనం సీల్ అయితే చూసేద్దాం. మొత్తం ప్యాకింగ్ చేశారు బ్రౌన్ కలర్ టేప్ తోటి. దీన్ని మొత్తం కూడాను తీసేద్దాం. ఇది వచ్చేటట్లేదు, కానీ ఒక బాక్స్ కొంచెం అయితే వచ్చింది. ఇక్కడి నుంచి మనం బాక్స్ని అయితే తీసేద్దాం. లోపల ఉన్న ప్రోడక్ట్ ఫుల్ ప్యాక్ అయితే వచ్చింది. మనకి ఈ వర్క్లో కొన్ని కొన్ని సందర్భాలలో ఇదైతే యూజ్ అవుతుంది. లోపడైతే ఇది మీరు చూడవచ్చు అట్టాలతోటి ఏ విధంగా ప్యాక్ చేసిరనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు బ్లాక్ బాస్ అనేసి 2000 వాట్ హాట్ హెయిర్ గన్ను, వేడి గాలి వచ్చే గన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది కొన్ని మెన్షన్ అయితే చేశారు ఇక్కడ, మీరు చూడవచ్చు ఇవన్నీ కూడాను. దీని డిగ్రీస్ ఎంత డిగ్రీస్ అనేసి, ఓకే, దీని హెయిర్ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి నట్ బోల్ట్ రస్ట్ పట్టిన నట్ బోల్ట్ని వేడి చేద్దానికి కానివ్వండి, వాటర్ ట్యాప్ని వేడి చేద్దానికి కానివ్వండి, ఏమైనా స్లీవ్స్ వైర్కి జాయింట్ వేసే దగ్గర స్లీవ్స్ హాట్గా వేడి చేసి అతుకు పెట్టడానికి కానివ్వండి, వివిధ రకాల దగ్గర ఇదైతే మనకి యూజ్ అవుతుంది. ఇదైతే చీప్ అండ్ బెస్ట్లా ఒక 700 రూపాయలలో ఇదైతే బుకింగ్ అయితే చేయడం జరిగింది. మనకి ఎక్కువ కాస్ట్లో కూడా మంచివి ఉన్నాయి. మనకి యూజ్ అండ్ త్రో అన్నట్టుగా ఇదైతే తీసుకున్నా. మనకి ఎక్కువ సందర్భాలలో అయితే యూజ్ అవుతుంది, కానీ ఒక ప్రోడక్ట్ అయితే ఉండాలనే ఉద్దేశంతో ఇదైతే తీసుకోవడం జరిగింది. ఓకే, దీనికి ఆప్షన్స్ మీరు చూసినట్లయితే కేబుల్ కూడా మరీ అంత హెవీ అయితే ఏం లేదు, నార్మల్ అయితే ఉన్నది. ఈ స్విచ్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ కంట్రోలింగ్ అయితే ఉన్నది. ఒకటేమో నార్మల్ స్పీడ్, ఒకటేమో ఫుల్ హై స్పీడ్ అయితే ఉన్నది. దీంట్లో లోపల వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లోపల హీటింగ్ ఫిల్మింట్ అయితే ఉన్నది. మనకి హీటర్లో ఏ విధంగా ఉంటుందో ఫిల్మింట్ అనేది 4 దుక్కులు అయితే ఉన్నది. ఆ ఫిలమెంట్ అవతల నుంచి మనకి హెయిర్ అయితే తంతది, కాబట్టి హీట్ అయిన ఫిలమెంట్ని ఎప్పటికప్పటికి కూల్ చేసే ప్రయత్నం లోపల చేయడం వల్ల మనకి వేడి గాలి అనేది బయటకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు మనకి వేడి గాలి అయితే ఆన్ చేయగానే వేడి గాలి అయితే రావడం జరుగుతుంది. వితిన్ సెకండ్లలో అయితే మనకి వేడి గాలి అయితే వస్తుంది. మీరు అంటే మీ దగ్గర లేదు, కానీ ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం తీసుకోవచ్చు. మీకు ఏమైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మెకానిక్లకు మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది ఏదో ఒక సందర్భాలలో. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఏ విధంగా వేడి అవుతుంది అనేసి. ఇది నార్మల్ స్పీడ్ అయితే పెట్టేసేసిన, అదే హై స్పీడ్ పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ హీటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వేడి గాలి అనేది. మీరు చూడవచ్చు ఏ విధంగా వేడి అవుతుంది అనేసి. ఇది బ్లాక్ బాక్స్ ఫ్రెండ్స్. దీంట్లో నేను వేరే కలర్ అయితే ఆర్డర్ చేసిన బాక్స్ మీద ఉన్న కలరు, కానీ ఇది ఒక కలర్ అయితే వచ్చింది. స్విచ్ ఇది నార్మల్, అలానే పైకి పెడితేనే మనకి స్పీడ్ వస్తుంది, హెవీ స్పీడ్ అయితే వస్తుంది. రెండు ఈ కంట్రోల్లో మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, అవి గాలికి మనం స్పీడ్ పెట్టినాం, ఆ గాలికే ఇది కొట్టుకోబోతుంది.
మనకి కొన్ని కొన్ని సందర్భాలలో అయితే యూస్ అవుతది ఇది దీంట్లో 2000 వాట్ దానికి అయితే ఇవ్వడం జరిగింది దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి హీటర్ ఎంత ఉంటదో సేమ్ అంతే ఉంటది హీటర్ 1000 వాట్ కాంచి 1500 3000 వాట్ ఆ విధంగా అయితే ఉంటది దీంట్లో 2000 వాట్ దానికి అయితే మెన్షన్ అయితే చేశారు ఈ యొక్క CPVC పైప్ ను కూడా చాలా సునాయాసంగా అయితే మనం మెల్ట్ అయితే చేయొచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ప్లంబింగ్ దగ్గర పైపుల అనేటివి మధ్యలో గోడలు పగిలినట్లయితే గనక బెండ్ చేసే కాడ మనకి ఇది తప్పకుండా యూస్ అవుతుంది ఎందుకంటే మనం వేడి చేయగానే ఇక్కడ మెల్ట్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా ఎనికి గుంజుకొని తొడిగే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వర్క్ అనేది అలానే వైర్ జాయింట్లు వేసే దగ్గర కూడా స్లీవ్లు జాయింట్ వేసిన తర్వాత దాని మీద స్లీవ్ వేసేసి మనం వేడి చేసినట్లయితే ఆ స్లీవ్ అక్కడనే అతుక్కబోతుంది ఆ యొక్క వైర్కి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఏ విధంగా మెత్తగా అయిపోయింది అనేది ఇది క్లాస్ 1 పైపు మనకి సిపివిసిలా క్లాస్ 1 పైపు మీకు తెలుసు ఎంత హెవీ ఉంటుంది అనేసి సిపివిసి ఆశీర్వాద్ ఓకే నెక్స్ట్ అయితే మనం పీవీసీలో చూద్దాం పీవీసీలో అయితే చాలా తొందరగా మెల్ట్ అయితే అవుతుంది మనకి సిపివిసి అంత టైం అయితే తీసుకోదు చాలా తొందరగా అయితే ఇది మెల్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు పీవీసీలో అయితే ఓకే ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు మనం సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు ఇలా వేడి చేసినప్పుడు చాలా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు మనకి ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి నేను అంత లైట్ తీసుకున్నా మీకు చూపించడం కోసం అనేసి మనం పర్ఫెక్ట్గా దీనికి ఎక్కాలంటే మాత్రం లైట్కి మధ్య ముందు పక్క కొంచెం ఉంచి దాంట్లోకి ఒత్తితే కథం ఫుల్గా ఎక్కుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీటిని వచ్చేసి మనం ఈ యొక్క మోటార్ కానివ్వండి వేరే వివిధ రకాల ఐరన్ బాడీస్ దగ్గర చిన్న చిన్న నట్లను వేడి చేద్దానికి కూడా ఇదైతే యూజ్ చేసేసుకోవచ్చు కొంచెం వేడి చేసినట్లయితే రస్ట్ అనేది పోయిన తర్వాత మనం నట్ బోల్ట్ని అయితే ఇప్పేసేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం చేయొచ్చు అలానే ప్లాస్టిక్ మన స్లీవ్లు కానివ్వండి టేపులు కానివ్వండి అతికిచ్చే దగ్గర కూడా వీటిని వాడినట్లయితే మనకి వేడి మీద తొందరగా అయితే చప్పున అతుక్కోవడం అయితే జరుగుతుంది ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ విధంగా స్లీవ్కి టేపు అతుక్కుంటుంది అనేసి ఆ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్